సో హాయ్ హలో అందరికి నమస్కారం పన్నమిర్చి మార్కెట్ లో కొత్త మిర్చి అనేది ఎంత కొనుగోలు చేస్తున్నారు అసలు మార్కెట్ హైయెస్ట్ రేట్ ఎంత అనేది రైతుల కాంచి ఒక్కొక్కరి కాంచి రైతులతో ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది వీడియో ముఖ్య ఉద్దేశం అదే అండి ఎంత కొనుగోలు చేశారో ఒకసారి వీడియో చూడండి అదే విధంగా ఈ రోజు కమ్మ మిర్చి మార్కెట్ లో కొత్త మిర్చి హైయెస్ట్ రేట్ 23,500 రూపాయలు హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు ఏసీ మిర్చి తో పోటీ పడుతుందని చెప్పుకోవచ్చు కొత్త మిర్చి అనేది మన కనిపిస్తుంది మొత్తం కూడా ఇప్పుడు ఈ కొస్తున్న లాట్ నాలుగు బస్తాల లాట్ అండి ఈ నాలుగు బస్తాల క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసిన తర్వాత మనం రేట్ చూద్దాం అనేది ఇది అయితే నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు అనేది 23,000 రూపాయలకి అయితే ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది సో మనకు కనిపిస్తుంది మొత్తం కూడా నాలుగు బస్తాల లాటు అసలు క్వాలిటీ చూడండి ఎలా ఉందో చూసి మనం రేట్ చూసుకుందాం ఇక ఇది వచ్చేసి నాలుగు బస్తాలు అనేది 22,500 కొనుగోలు చేయడం జరిగింది ఇది మనకు కనిపిస్తుంది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు తొమ్మిది బస్తాలు ड्रई क्वालिटी रूपये क्वालिटी चूँगी लाइट मच्चकाय ड्रई मात्रम बागुंदी ड्रई क्वालिटी उन्नट्लयिते मार्केट लो मीकु मंची रेट की कोनुगोलु चेयडम जरुगुतुंदी क्वालिटी अनेदी मंची चेसुकोच्चुकुंटे मंची रेट लभिस्तुंदी कम्मम मिर्चि मार्केट लो सो इदि इंको लाट अनि चेप्पुकोवच्चु मोत्तम 7 बस्ताल नुंचि 4 बस्ताल 4 बस्तालु ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసినాక ఈ రేట్ ఎంత కొనుగోలైంది 7 బస్తాలు అది మనం చూద్దాం ఆల్రెడీ కొనుగోలు అయిపోయింది కాబట్టి కుట్టి పెట్టేసారు ఇక 5 బస్తాలా 5 బస్తాలా మొత్తం కూడా 23,300 రూపాయలు అయితే ఈ యొక్క 7 బస్తాలు అనేది కొనుగోలు చేయడం జరిగిందంట రైతు అన్నగారు చెప్పారు 4 బస్తాలు తాళంది సో ఇది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు ఇది 15 బస్తాల లాట్ అండి ఒకసారి క్వాలిటీ చూడండి తర్వాత మనం రేట్ ఎంత అడుగుతున్నారు అని చూద్దాం సార్ క్వాలిటీ చూడండి మిక్సింగ్ తాలు తీసుకొచ్చింది రైతు అన్న అని చెప్పుకోవచ్చు ఎన్ని ఎకరాలు వేసారు అన్నగారు రెండు ఎకరాలు కానీ ఎన్ని బస్తాలు వచ్చింది మొత్తం 15 బస్తాలు వచ్చినాయా ఎలా ఉంది మీ చుట్టుపక్కల మిర్చి తోటలు కాటికే వచ్చింది గొప్పలు వచ్చినాయి నల్లి వచ్చింది పూలే ఉంది ఇప్పుడు 300 అండి పూలే ఉంది 300 మళ్ళీ దానికి ఒక పెట్టుబడి చాకరి అన్ని చూసుకుంటే ఏమరా నీళ్ళు బాట రెండు ఎకరాలు ఎకరానికి ఒక 7-8 కింటలు వస్తుంది మొత్తం నల్లి వచ్చింది పోయిన సంవత్సరం కూడా 7-8 కింటలు వచ్చింది 10 కింటలు దాకా వచ్చింది ఏం రాదు ఓకే థాంక్యూ సో మచ్ అన్నా యాకు బాబాయ్ తో మాట్లాడాయో అక్కడ పెట్టుకోండి చెప్పండి ఈరోజు ముహూర్తం అండి క్వాలిటీ మంచిది రాలేదు తాళకాయలు వచ్చినాయి గ్రేడింగ్ లేదు నెంబర్ వన్ సరుకు రాలేదు నెంబర్ వన్ వస్తే 23,500 అవుతుంది ఎకరానికి 20 కింటాలు వస్తాయి దిగుబడి వస్తాయి రైతు గిట్టుబాటు అవుతుంది 20 పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది రేటు అది
20,000 పైన ఉండాలి రేటు ఎకరానికి 20 క్వింటాల్ ఉండాలనే రైతు గిట్టుబాటు అవుతుంది లేకపోతే కాదు ఈ సంవత్సరం బాగా పేరు బంక వచ్చి బాగా ఎఫెక్ట్ అయింది బాగా తోటలకి సో ఇది ఇంకా లాట్ అని చెప్పుకోవచ్చు మొత్తం 18 బస్తాల లాట్ అండి ఇది ఒకసారి క్వాలిటీ చూడండి కాయ సైజు కానీ డ్రై కానీ నంబర్ వన్ ఏసీ మిర్చి కాయ అన్నట్టు ఉంది ఇది ఒకసారి కాయ చూడండి కాయ సైజు కానీ డ్రై కానీ నెంబర్ వన్ కాయ మాత్రం ఇది 18 బస్తాలు అనేది 23,500 రూపాయలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది 23,500 కొత్త మిర్చి కొనుగోలు ఈ యొక్క మిర్చి అనేది సో మనకు కనిపిస్తుంది మొత్తం కూడా ఇది 14 బస్తాల లాట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ చూద్దాం మనం అసలు 14 బస్తాలు ఎలా ఉన్నాయి ఎంత కొనుగోలు చేశారనేది తర్వాత చూద్దాం ఇక అలాగే కొనుగోలు అయిపోయింది కాబట్టి ఈ విధంగా కొట్టడం జరిగిందండి ఈ యొక్క సరుకు అనేది ఈ లైట్ గా మచ్చుంది అక్కడక్కడ ఈ అనేది 14 బస్తాలు కూడా 22,500 రూపాయలు అయితే కొనుగోలు చేయటం జరిగింది ఈ యొక్క మిర్చి అనేది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లో స్పీడ్ గా ఉంది ఏసీ మిర్చితో మండి పెడుతుంది ధరలు అయితే బాగా స్పీడ్ గా ఉంది ఈరోజు మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు మాత్రం ఇది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఇది 10 బస్తాల లాటు ఇది కింద ఉంది ఒక తార అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసినాక మనం రేటు మాట్లాడుకుందాం ఆల్రెడీ ఇది కొనుగోలు అయింది కాయ డ్రై సరుకుంది కాబట్టి మంచి రేటుకి ఈరోజు మంచి స్పీడ్ గా ఉంది ఈరోజు మార్కెట్ అనేది కాయ డ్రై క్వాలిటీ డ్రై గా ఉండటం వలన ఈరోజు 23,000 రూపాయలకి అయితే ఈ యొక్క మిర్చి కొనుగోలు చేయడం జరిగింది 10 బస్తాలు ఒక ఎకరంలో వచ్చినటువంటి మిర్చి అని చెప్పుకోవచ్చు అసలు ఈ అన్నగారు వచ్చేసి సూర్యాపేట అక్కడ నుంచి రావడం జరిగింది ఆత్మకూరు అంట ఎస్ ఆత్మకూరు నుంచి ఇక్కడికి ఖమ్మం మిర్చి మార్కెట్ రావడం జరిగింది సో రైతు నుంచి అంతా కష్టపడి వీడియో తీసుకోవడం జరుగుతుంది లైక్ చేసి నాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్